పాలు సరే నీకు అమ్మాయికి అది ఎలా కుదిరింది? ఏది అదే ఆ మ్యాటర్ అది ఇప్పుడు అవసరమా రాజీ? చెప్పమంటుంటే చెప్పు. ఆ రోజు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది. ఏది? మందు ఫుల్గా వేసుంటాం. రారా మ్యాటర్కి రా. ఇద్దరం జారిపడ్డాం. తన కింద నేను పైన, నేను కింద తన పైన, కింద పైన పైన కింద కింద. అదే మన క్రికెట్ మ్యాచా? అంత డీటెయిల్డ్గా చెప్తున్నావు. నువ్వే ఇంకా చెప్పన్నావు. అడిగితే చెప్పాడమేనా? రాజుగారి కొడుకుని ఎత్తుకున్నా సావే, దించినా సావే, ఇంకెప్పుడు అసలు చెప్పనులే. ఏంటి ఇంకోసారి అసలు చెప్పువా? అంటే మళ్ళీ తప్పు చేస్తావా? ఒక్కసారి తప్పు చేసినందుకే నువ్వు ఎంతో బాధపడ్డావు. అలాంటిది మళ్ళీ ఎందుకు చేస్తాను రాజీ? సరే సరే, నేను బాధపడేది పక్కన పెట్టు. ఇదేంటో తెలుసా? నేను తెల్ల చీరకు పర్మనెంట్ అయినా పర్వాలేదు, నువ్వు నిద్రపోయే టైం చూసి వేసేస్తా. దిండు కింద కత్తులు కటార్లు పెట్టుకుంటే మూడు ఎలా వస్తామా? ఎవరికి? నీకా? ఆహా, దిండు కింద ఆటం బాంబు పెట్టినా కూడా నీకు మూడు వస్తుంది. ఏ అప్పు, మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను నెల తిరిగేసరికల్లా నెల తప్పాలి. అయ్యయ్యా అయ్యయ్యా, ఏమైందమ్మా? ఏంటో అయ్యా, తల తిరుగుతోంది, ఒళ్ళంతా మైకంగా ఉంది. నువ్వు నెల తప్పావమ్మా? ఏంటమ్మా? మెళ్ళో తాళ్ళలేదు, కట్టుకున్నవాడు లేదు. నేను గర్భవతిని తెలిస్తే అందరూ నవ్వుకుంటారు. ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదాయా? అయ్యయ్యో, ఏడోకమ్మా, నాకు సాయం చేస్తావా అయ్యా? చెప్పమ్మా. వెళ్ళి మంత్రసారం తీసుకురా. ఎందుకు? గర్భం తీయించుకోవడానికి. తప్పమ్మా, బిడ్డను కనే భాగ్యం అందరికీ రాదు. పెళ్ళయ్యే భాగ్యం లేకుండా బిడ్డను కనే భాగ్యం కలగటం నాకు మంచిది కాదు, బిడ్డకి మంచిది కాదాయా? ఎందుకైనా మంచిది. ఓ మాట బుల్లెబ్బాయి గారికి చెప్పి. వద్దయ్యా, ఆయన నాకు మంచి చేసినందుకు నా వల్ల ఆయనకి సమస్య రాకూడదు. నా కడుపులో బిడ్డ ఆయనకి భారం కాకూడదు. అసలు ఆ మాటకు వస్తే నేను ఆయనకి ఏమీ కాకూడదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలి. వెళ్ళి మంత్రసాన్ని తీసుకురాయా. ఇంకోసారి ఆలోచించమ్మా. అయ్యో రాజీ, రాజీ, అమ్మా రాజీ, ఏమైందా? నా తల్లి, నా బంగారం, ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఒరే తమ్ముడు, మా ఇంటికి వారసులు వస్తున్నాను. అల్లుడు అల్లుడు అల్లుడు, ఏమైంది? అమ్మాయి వాంతి చేసుకుంటుంది. అయ్యో అయ్యో, ఏమిట్రా నువ్వు మగాడు అనిపించుకున్నావు? నేను మగాడు అవడానికి అది వాంతి చేసుకోవడానికి లింక్ ఏంటి? ఓరి పిచ్చి మొహమా, ఈ బుల్లెబ్బాయికి ఓ బుజ్జి బుల్లెబ్బాయి రాబోతున్నాడు. అవునా? అయ్యయ్యో, ఏంటమ్మా, ఏమైందమ్మా, ఏమైంది తల్లి? అయ్యో, ఏం మంది ఇచ్చావమ్మా? వాంతులు చేసుకుంటా ఉంది, అప్పుడప్పుడు మైకం వచ్చి పడిపోతా ఉంది. ఏమైందో చూడమ్మా. చూడడానికి ఏముందమ్మా, బిడ్డ పెరగడం మొదలైంది. మరి మీరు ఇచ్చిన మందు? నేనెక్కడ మందు ఇచ్చానమ్మా,
నేను ఇచ్చిన మందు గర్భం పోడానికి కాదు బిడ్డ పెరగడానికి ఏంటమ్మ మీరనేది మంగమ్మ నువ్వు నూరుతుంటే అందం కుచు 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 మంగమ్మక్క చింతామణి కడుపుడడానికి మందు నూరుతున్నావా నూరు 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 బాగా నూరు నూరు తీసుకెళ్ళడానికి దాని కడుపులో పెట్టి చచ్చిపోతాడు దాని కడుపులో పెట్టి చచ్చిపోడనుకో నువ్వు చచ్చిపోతావు నువ్వు నూరాల్సిన దాని కడుపులో పెట్టి చచ్చిపోవడానికి కాదు పెరగడానికి తేడా వచ్చిందనుకో మొత్తం నీ కుటుంబాన్ని లేపేస్తా అర్థమైందా అన్నా ఆ బిడ్డ పుడితే మనకేంటి పుట్టపోతే మనకేంటి పిచ్చిన పట్ట పుట్టాలరా పుట్టాలి దాని కడుపులో పుట్టబోయేది బిడ్డ కాదు ఆ బుల్లబ్బాయి గడ చావు ఇప్పుడు ఏం చేయలేమా చేయడానికి ఏం లేదమ్మా ఏదైనా చేయగలిగితే ఏ ఇంగ్లీష్ డాక్టర్ గురో చేయాలి దయచేసి నన్ను క్షమించమ్మా ఎండ ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళి కూర్చో అమ్మా ఎండలో ఎందుకు గానీ లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టు నువ్వు వెళ్ళవే నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళవే అల్లుడు గారితో మాట్లాడొస్తాను ఏంటి నా కూతురు నిలబడితేనే కష్టం అనుకున్నావు ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతున్నా నువ్వు నిలబడితే కూడా బాధపడ్డాడు అనుకో ఇంకా అదృష్టవంతుడివా చాలా అదృష్టవంతున్నాయి మరి వెళ్ళి కూర్చో అలాగే ఇదేంట్రా అన్ని లెక్క ప్రకారం తెచ్చానా ఇంకోటి మిగిలింది అన్ని లెక్క ప్రకారం తెచ్చానరా మరి ఎన్ని మిగిలింది ఇంకో మనిషి ఉన్నారు ఎవరు తోట బంగ్లాలు ఒరే ఇప్పుడిప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది ఇంకో కొత్త బాంబు ఎక్కిరా రే ఊళ్ళో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ చీరలు ఇచ్చాం ఒక్క చీర ఇచ్చావనుకో ఆవిడ సంతోషపడుతుంది మీ ఆవిడ చల్లగా ఉండమని దీవిస్తుంది ఈ కొత్త ఫిట్టింగ్లు పెట్టమాక నువ్వు వెళ్ళిచ్చిరా ఇస్తే నీ చేతితో డి లేకుంటే మానే సరేపా వెళ్దా నాకెక్కడ కుదురుద్రా నాకు బోల్డెడ్ పనులు ఆ వస్తున్నా ఆ వస్తున్నా రాజేశ్వరి కడుపుతో ఉంది అవునా చాలా సంతోషం ఊర్లో అందరికి చీరలు పంచాను నీకు కూడా ఇచ్చేద్దామని వచ్చాను తీసుకో ఇక నుంచి ఎక్కువ టైం ఆవిడతోనే గడపండి కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తన భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటారు వస్తాను వెళ్ళిపోయారా అమ్మా వెళ్ళరాయా అయ్యయ్యో జాగ్రత్త అసలే ఒట్టి మనిషి కూడా కాదు కడుపులో బిడ్డకేమున్నాయి నేను విన్నది నిజమేనా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తప్పంతా నాది ఈ సమస్య తీర్చడానికే సతమతమవుతున్నాను మళ్ళీ బిడ్డంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను రండి హాస్పిటల్కి వెళ్దాం ఎందుకు గర్భం తీయించుకోవడానికి ఏం వంశమయ్యా మీది అసలు వంశపారంపర్యంగా బీపీలు రావడం షుగర్లు రావడం తెలుసు కానీ ఈ సెకండ్ సెటప్ ఏంటయ్యా బాబు ఇప్పుడు మా నాన్న డాక్టరు నేను డాక్టర్ని మా నాన్న పేరు నిలబెట్టాను మీ నాన్నకు సెకండ్ సెటప్ ఉంది నీకు సెకండ్ సెటప్ ఉంది నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టావయ్యో ఇదిగో సరే కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు తన కడుపుతో ఉంది కంగ్రాట్స్ బలానికి టానిక్ ఇమ్మంటావా ఇప్పుడే బెడ్ వద్దు అనుకుంటున్నాం అబార్షనా ఏమ్మా ఇద్దరు ఆలోచించుకునే వచ్చారుగా సరే మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత నేను మాత్రం చేసేదే ఉంది అబార్షన్ తప్ప నువ్వు లోపలికి వెళ్ళమ్మా సిస్టర్ డాక్టర్
ఈ అమ్మాయికి బీపీ చెక్ చేయి వెళ్ళమ్మ మొదట ఆవిడ సంగతి ఏంటి ఆవిడ కూడా కడిపోయానండి అబ్బో అంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేసేవన్నమాట తండ్రి పోలికి ఎక్కడ పోద్ది కూర్చో కూర్చో కంగ్రాట్స్ అయ్యా అయిపోయిందా సార్ ఏంట అయ్యేది కడుపులో బిడ్డ కాన్వెంట్కి వెళ్ళే రేంజ్కి ఎదిగాడు ఇప్పుడు అభాషణ చేయడం కుదరదు చూడు బుల్లెబాయ్ బిడ్డను కనడానికి నీకున్న ప్రాబ్లం ఏమిటో నాకు తెలుసు కానీ ఈ స్టేజ్లో బిడ్డను తీసేస్తే తన ప్రాణానికే ప్రమాదమని తెలిసి కూడా లోపల తనేముందో తెలుసా జానిడి పొట్ట కోసం జనం ముందు సగం బట్టలతో డాన్స్ చేసే నన్ను ఆయన కాపాడాడు నాకుండటానికి ఇల్లు ఇచ్చారు బతకడానికి ఆధారం చూపించారు నా వల్ల ఆయనకి ఎలాంటి కష్టమూ రాకూడదు నా బిడ్డ ఆయనకి సమస్య కాకూడదు నా కడుపులో బిడ్డ ప్రాణం పోయినా చివరికి నా ప్రాణం పోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలి చింతమణి నాకు తెలియక తప్పు చేశాను ఇప్పుడు తెలిసి తెలిసి ఇంకో తప్పు చేయను ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు బిడ్డను కంటున్నావు అంతే ఏమండి ఇక్కడ సత్తిపండు ఎక్కడండి ఆ పేపర్ చదువుతున్నా చూడు ఆయనే సత్తిపండు ఏ సత్తిపండు నీకోసం ఎవరు వచ్చారు చూడు సత్తిపండు ఎవరండి మీరు నేను రా సుబ్బారావుని సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు అండి చిన్నప్పుడు గోచి లేకుండా గోటి పిల్లలు ఆడేవాళ్ళమే సుబ్బు ఎలా ఉన్నావు రా సుబ్బు బాగున్నాను రా నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను రా అమ్మ నాన్న ఎలా ఉన్నారా హైదరాబాద్ లో సెటిల్ హైదరాబాద్ లో ఉంటున్నావా నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు రే రెండు టీ అలాగే పండు నేను టీ తాగడం తెలుసు కదా కాఫీ సారీ అలాగే కాఫీ ఒకటి రెండు మిక్స్ చేసా ఎలా ఉన్నామ్మా బాగున్నానురా హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా నిన్ను చూడడానికి రా నన్ను చూసి పోడానిక ఇంత దూరం వచ్చావా నిన్ను చూసి నీ సంబంధం రామ కూర్చో నువ్వు కూర్చోరా నువ్వు కూర్చోరా నువ్వు కూర్చోరా హైదరాబాద్ నుంచి వచ్చినావు నువ్వు కూర్చో ఈ ఊర్లో ఉండేవాడే నువ్వే కూర్చోరా నేను చెప్తున్నాను నువ్వు కూర్చో ప్లీజ్ నువ్వు కూర్చోరా నీ కాలు పట్టుకుంటానరా చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా కూర్చో ఏ కూర్చో అక్కడ కూర్చో మర్యాద చెప్తున్నా కూర్చో ఏయ్ కూర్చో నువ్వు అక్కడ నా కోపం రావద్దు కూర్చో అంటున్నా కూర్చో కామత ఏం చేస్తావరా ఏ కూర్చో బే కూర్చోరా ఆహా నన్నే నన్నే కొడతావరా నన్నే కొడతావరా నన్ను కొడతావరా రకరకాల ప్రేమ చూపించారు రక్తం ఏంట్రా వాచిందేంట్రా అంత నీ వాళ్ళు అంత నీ వాళ్ళరా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా ఆ నువ్వు మాత్రం అన్ని నువ్వు మొదలు పెడతావు సారీ నాన్న సారీ సారీ నాన్న సారీ బంగారం కూడా సారీ సారీ రా నా ఇంటికి వెళ్దాం నా బ్యాగు తీసుకో ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా మీరు కౌగలించుకుంటే ఇంకేంతో సంతోషపడ్డారా నా దుగ్గనం సర్వనాశనం చేసిపోతున్నారు మీరేమన్నా బాగుపడతారా ఏంటి బ్రహ్మాండ తయారయ్యో ఎక్కడ బయలుదేరావేంటి ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు ఎవరు మా ముల్లుబాయ్ గడా ఆడి సంగతి నీకు తెలీదు తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు ఆడి గాని మూడ్ ఆఫ్ అయిందనుకో అక్కడ వదిలేసి వచ్చేస్తాడు చిచి ఆయన అలాంటి వారు కాదు నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి ఆడి గాని రిమో తిరిగిందనుకో నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు ఒకవేళ వదిలేసి వస్తే ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో 5 రూపాయలు మంచి బడల్ని కొనుక్కొని తినుకుంటురా
మిగతా నేను చూసుకుంటా ఆ ఆ ఓకే నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. మీరు రారా అంటే గుళ్ళో పంతులు ఇంట్లో అందరూ తెలుసు, మన ఇద్దరిని చూస్తే ఇంట్లో గొడవ అవుద్ది. నువ్వు వెళ్ళిరా. దేవుడా, ఈ గుడికి నాకు తెలిసిన వాడు ఎవరు రాకుండా చూడు స్వామి. నాకు తెలుసు ఆడి గురించి. ఆడి గాని నిమజరిగింది అనుకో, నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చేటప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బరల్ని కొనుక్కొని తిరుగుంటురా. ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదు, నువ్వు గుడిలోకి వెళ్ళావా? నేను బయట నిలబడి ఉన్నాను. మా పాలేరు వాడు భార్యను గాజులు దొట్టడానికి గుడి తీసుకొచ్చాడు. అదేంట్రా గుళ్ళో గాజులు దొడడం అంటే? నా భార్య గర్భవతి, శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు. నువ్వు కూడా గర్భవతివి కదా, నీకు గాజులు తీసుకొద్దామని వెళ్ళాను. ఇవిగో బంగారు గాజులు. ఇదేంటి, ఇందాక గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లేవుగా. ఆగమ్మా ఆగు. అయ్యో, నిండు గర్భిణివి, చేతి గాజులు లేకుండా తిరగొచ్చా? మట్టి గాజులు చూలాలకు చలవమ్మాయి. ఆ గాజులు వెయ్యే మా అమ్మాయికి. అయ్యో, అవి మీరు తెచ్చుకున్న గాజులు. పర్వాలేదు, మీకు సగం నాకు సగం. ఆవిడెవరికని చాలా మంచి ఆవిడ ఉంది. సరే తమ్ముడు. ఏమండి పిల్లకి ఆవిడే తీయించాలరా? అలాగే. ఏమిటండి? ఆవిడే మా ఆవిడ. నువ్వు రామమ్మా. చాలా 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 బుల్లబ్బాయి గారు పొగిడేద్దాం. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. రాజేశ్వరి మాట్లాడుకు. ఏంట్రా ఏదో పనులు? అది కాదమ్మా, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. నేను చెప్పేది నోరు ముయ్. అమ్మాయి గుడ్లా నటిస్తూ నన్ను బాగా మోసం చేసావు కదయ్యా. తాగుడు మైకులో ఏదో తప్పు జరిగిపోయింది, తర్వాత తనకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసావు కదయ్యా. అబ్బే, అలాంటిదేం లేదు రాజేశ్వరి. మాట్లాడుకు. నువ్వు మోసగాడివి, తాళి కట్టిన భార్య కడుపుతో ఉంటే వదిలేసి ఉప్పుడు కత్తితో గుడికి వచ్చావే. నువ్వు మనిషి వేదా? నీ మాటలు నమ్మి నీతో కాపురు చేశానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీళ్లు కూడా పడకూడదు. నా దగ్గర కానీ నా బిడ్డ దగ్గర కానీ రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తావు.